విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. ప్రారంభంలో కొంచెం మన మాట మనకే వినొస్తుందండి, చిన్న డిస్టర్బెన్స్ ఎక్కడో వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందండి, ఎందుకంటే కొంచెం అలా ఉంటుంది. ఏమైనా కొన్ని కొన్ని రోజులు సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజులు ఉంటాయి కొంతమంది వ్యక్తులకు. అలాంటి పర్వదినం ఈరోజు నాకు. ఎంతోమంది అశ్రద్ధ మహారాజులు ఎంతోమంది ఉంటారు, వారందరి మాట్లాడితే చాలనుకుంటాము. అలాంటి వ్యక్తులతోటి ఈరోజు కార్యక్రమం నిర్వహించబోతున్నాను. అలాంటి అవకాశం నాకు ఎన్ఆర్ఐ ద్వారా లభించింది. అందరికీ నమస్కారం అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం మరియు శుభ సాయంత్రం. మీరు వింటున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మీ హృదయ ఆనందాలను తెలియపరిచే కార్యక్రమము, మీ ఆనందాన్ని నాతో పంచుకునే కార్యక్రమము. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం నా కవితాలోక కార్యక్రమానికి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం వచ్చేసి అతిరథ మహారాజు అనేటువంటి ఒక పెద్దలతో ఉన్నటువంటి కార్యక్రమం. వారి గురించి పరిచయం చేయడానికి ముందుగా ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. భారత చలనచిత్ర రంగానికి వచ్చేసి మన అందరికీ తెలుసు నాగేశ్వరరావు గారి కుటుంబం, రామారావు గారి కుటుంబం, అలా అందరికీ తెలిసిందే. అలాగే తెలుగు సంగీత సామ్రాజ్యానికి వచ్చేసినటువంటి కుటుంబం ఒకటి ఉందండి, ద్వారం వారి కుటుంబం. భారతీయ సంగీత సామ్రాజ్యానికి మూడు తరాలుగా చెరగని ముద్ర వేస్తున్నవారు మన ద్వారం వారు. ద్వారం వెంకటస్వామి గారు ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ కళాకారులు, సంగీత కళానది బిరుదాంకితులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాగే వారి కుమారుడు ద్వారం భావనారాయణ గారు సంగీత కళాప్రపూర్ణ అవార్డు గ్రహీత. తాతయ్య గారి నుంచి, తండ్రి గారి నుంచి వారసత్వాన్ని పులుకుపుచ్చుకున్నటువంటి వారు ఈరోజు మన పరిచయం చేయబోతున్న వ్యక్తి ద్వారం త్యాగరాజు గారు. అలాంటి వారితో మాట్లాడే అవకాశం మనకి ఈరోజు లభించింది మన ఎన్ఆర్ఐ రేడియో ద్వారా. ప్రపంచం మొత్తం కూడా పాశ్చాత్య సంగీతం వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ప్రతినిత్యం కూడా కర్ణాటక సంగీతాన్ని నేర్పిస్తూ భారతీయ సంగీత సౌరభాలను ప్రపంచం మొత్తం కూడా విస్తరింపజేస్తున్నారు మన ద్వాగన త్యాగరాజు గారు. ఈరోజు వారి భావాల్ని మనతో పంచుకొని ఉన్నాము. వారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కంపోజర్ ప్యానెల్లో సభ్యులు, ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కంపోజర్, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఇంకా ఇంతేగాక వారిలో ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే, వారు చెప్పిన విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తిలోనూ కూడా సరస్వతీ దేవి ఉంటుందని చెప్పిన వారు. అలాంటి వారితోటి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. కాంచీపురం కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు వారు ఆయన ద్వారం త్యాగరాజు గారితో మనం మాట్లాడబోతున్నాము. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటాను. ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా ఇలాంటి అవకాశం నాకు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా లభించినందుకు ప్రత్యేకంగా మరొకసారి వారికి మన రేడియో కుటుంబాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువుగారు నమస్కారం అండి. నమస్కారం సార్. గురువుగారు చాలా నమస్కారం అండి. మిమ్మల్ని ఈ విధంగా పరిచయం చేసే అదృష్టం నాకు దొరికింది. నిజంగా చెప్పాలంటే మీతో మాట్లాడమే ఒక పెద్ద మహద్భాగ్యం నాకు. ఇలాంటి అవకాశం మా ఎన్ఆర్ఐ మీకు మీ ఎన్ఆర్ఐ రేడియో నాకు కల్పించింది మీతో మాట్లాడటానని. చాలా సంతోషం గురువు గారు. చాలా ధన్యవాదాలండి. అది మీ ఉన్నత సంస్కారానికి నిదర్శనం. ముందుగా నేను మీతో, మీ ద్వారా మిగిలిన మిత్రులందరినీ కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రుల్ని, సంగీతాభిమానుల్ని, సంగీత విద్వాంసులను, సంగీత విద్యార్థులను, పెద్దలందరినీ కూడా కలుసుకునే సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ తెలుగు రేడియో వారికి మనసావాచా కర్మణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా ధన్యవాదం గురుగారు. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక మంచి కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న గురుగారు, ఒక మంచి కీర్తన మీరు ఆలపించాలని కోరుకుంటున్నాం మా కుటుంబ సభ్యులందరి తరఫున. తప్పకుండానండి. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మానవాళి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నది. సమస్త మానవాళికి స్వస్థత చేకూరాలని ఈ కరోనా వైరస్ అనేకమైనటువంటి విద్వేషాలు, అనేక ప్రాంతాలలో అశాంతి, వీటన్నిటికీ మందు భగవన్నామ స్మరణం, అటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన భజన సంస్కృతంలో
కంచి కామకోటి పీఠం పూర్వాచార్యులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పరమాచార్య వారు వారు వ్రాసినటువంటి మైత్రీం భజత అనేటటువంటి కీర్తన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 1966 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన యుఎన్ డే ఆనాడు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు డాక్టర్ రాధా విశ్వనాథన్ గారు వారి బృందంతో ఆలాపన చేసి ప్రపంచ మానవాళికి విశ్వశాంతి చేకూరాలని చెప్పేసి వారు అభిలషించారు. ఆ గీతంతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ధన్యవాదాలు గురుగారు. अखिल हृजयत्रीं मैत्रीं भजत अखिल हृजयत्रीं मैत्रीं भजत अखिल हृजयत्रीं आत्मवदेव परानपि पश्यत आत्मवदेव परानपि पश्यत आत्मवदेव परानपि पश्यत युद्धौ चदत स्पर्धां त्यजत युद्धौ त्यजत स्पर्धां त्यजत त्यजत परेष्वक्रममाक्रमणं त्यजत परेष्व क्रममाक्रमणं मैत्रीं भजत अखिल हृजयत्रीं मैत्रीं भजत अखिल हृजयत्रीं जननी पृथिवी कामदुघास्ते जननी पृथिवी कामदुखास्ते जनको देव सकल दयालो जनको देव सकल दयालो दाम्यत दत्ता दयधो जनता दाम्यत दत्ता दयध्वो जनता श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां श्रेयो भूयात् सकल जनानां. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు గురువుగారు. నిజంగా ఏనాటి అదృష్టమో మాకు ఈరోజు మీ ద్వారా ఇలాంటి అమూల్యమైనటువంటి కీర్తనలు వినే అదృష్టం దొరికిందండి మా ఎన్ఆర్ఐ రేడియో కుటుంబానికి. సహస్ర నమస్కారాలు మా పెద్దలందరి తరఫున, మా రేడియో కుటుంబ సభ్యులందరి తరఫున గురువు గారు. తొలిగా మిమ్మల్ని కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలనుకున్నానండి. ముఖ్యంగా సరే మీ కుటుంబం గురించి కొద్ది గొప్పగా మాకు తెలుసు. ద్వారం గారి కుటుంబం అంటే సంగీత ప్రపంచానికే ఒక తలమానికమైన కుటుంబం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు, నేను కొన్నిసార్లు విన్నాను కూడా. మీ కుటుంబ నేపథ్యం గురించి, అలాగే మీరు ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది, ఈ విషయం గురించి కొంచెం తెలియపరచాలని కోరుకుంటున్నా గురువు గారు త్వరగా. అయ్యా, మీరు ప్రారంభంలో చెప్పినది చాలా వాస్తవం అండి. కర్ణాటక సంగీత ప్రపంచంలో
సంప్రదాయాలు బాణీలని ఉంటాయి. అందులో మీరు ఏ విధంగా అయితే మహానటులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు వంటి, ఎస్వి రంగారావు గారు లాంటి మహానటుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారో, అదేవిధంగా కర్ణాటక సంగీతంలో కూడా వారు ముందు మార్గదర్శకులై నడిచి మిగిలినటువంటి కర్ణాటక సంగీత విద్యను నేర్చుకోవాలని అభ్యసించాలని అభిలషించేటటువంటి ఎంతోమందికి స్ఫూర్తిదాతలుగా నిలిచినటువంటి వారిలో ద్వారం వంశీయులు చాలా ఎంతో ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు. దీనికి పరమ గురువులని చెప్పుకోవాల్సినటువంటిది కీర్తిశేషులు శ్రీ ద్వారం వెంకటకృష్ణయ్య నాయుడు గారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. వీరి తరువాత ఆ బాణీని పరమ గురువులుగా బాధ్యతని స్వీకరించి శిష్యులకు విద్యాదానం చేసి శిష్య ప్రశిష్యులతోటి ద్వారం సంప్రదాయం సుసంపన్నంగా ఈనాటికి ఏనాటికి కూడా సంగీత సేవ చేసి ప్రజలకు సేవ చేయాలి, సంగీత మార్గం ద్వారా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస అని త్యాగరాజస్వామి అంటాడు. వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ ప్రయాసేన మోక్ష మార్గం సగచ్చతి. ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడింది. అంటే సంగీతము ద్వారా మోక్ష సాధన, భారతీయ జీవన విధానంలో మోక్షాన్ని సాధించటము, జన్మరాహిత్యాన్ని పొందటము, మరల జన్మము లేకుండా ఈ ఇప్పుడు మా దుర్లభమైనటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం, మనకి దొరికినటువంటి ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం సునాదమైనటువంటి సంగీత మార్గం ద్వారా ఆ నాద పరమేశ్వరుణ్ణి కీర్తించి ఆనందంగా వారు జీవిస్తూ 10 మందికి జీవనోపాధిని కల్పిస్తూ వసుధైవ కుటుంబకం అనేటటువంటి సుసంప్రదాయాన్ని మనకి బోధించినటువంటి ఎంతోమంది భాగవత ఉత్తములు ఉన్నారు. వారి కోవలోకి ద్వారం పరమ గురువులు చెందుతారు. ఆ తర్వాత ఆ గురు పరంపరని కొనసాగిస్తూ వస్తున్నది కీర్తిశేషులైనటువంటి మా పెద్ద తండ్రి గారు ద్వారం నరసింహరావు గారు, మా తండ్రి గారు ద్వారం భావనారాయణరావు గారు, మా అన్నయ్య గారు ద్వారం దుర్గాప్రసాదరావు గారు, అదేవిధంగా ద్వారం మంగతయారు గారు, ద్వారం మనోరమ గారు, రమణమ్మ గారు, సత్యనారాయణరావు గారు, సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి గారు, నేను, ఈ విధంగా శిష్య పరంపర, శిష్య ప్రశిష్య పరంపర ఎంతోమంది ప్రముఖులైనటువంటి గురువులను సంగీత ప్రపంచానికి అందించింది. వారిలో కీర్తిశేషులైనటువంటి ఎవటూరు విజయేశ్వరరావు గారు, సంగీత కళానిధి కుమారి అవసరాల కన్యాకుమారి గారు, ఇటువంటి ప్రభుత్వులందరూ సంగీత సేవ చేశారు, చేస్తూ ఉన్నారు. చాలా గర్వంగా కూడా ఉంటుందండి, ఎందుకంటే ఇటువంటి మహోన్నతమైనటువంటి వంశంలో జన్మించి యథాశక్తి సంగీత సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని పరమాత్మ అనుగ్రహించినందుకు. నిజంగా చాలా అదృష్టం గురువు గారు, అలాంటి ద్వారం వారి కుటుంబంలో ఉన్న మీతోటి ఈరోజు నేను మాట్లాడటం జరుగుతుంది. గురువు గారు, మీరు తొలిసారిగా కచేరి ఎప్పుడు చేయటం మొదలుపెట్టారు? అంటే మాకు సంగీత వాతావరణం ఇంట్లో ఎలా ఉంటుందంటే, నాకు జన్మతః జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లాంటి మహావిద్వాంసులందరూ కూడా విజయనగరం ప్రభుత్వ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విద్యను అభ్యసించి పెద్దలైనటువంటి వారు. అవును, శీల గారు వీరందరూ కూడా ఆ కళాశాలకి 8 తరాల వారు మా కుటుంబం నుంచే ప్రిన్సిపల్స్గా ప్రధాన ఆచార్యులుగా పనిచేసేటటువంటి మహద్భాగ్యం కలిగింది. అయితే అందులో మా నాన్నగారు మ్యూజిక్ కాలేజీకి, విజయనగరం మ్యూజిక్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న కాలంలో ప్రొద్దుట లేస్తే నాకు గుర్తెరిగి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శిష్యులు, అనేక మంది శిష్యులు గురువుగారు గురువుగారు అని చెప్పేసి ఇంట్లో ఉండడం,
అమ్మగారు అమ్మగారని మా అమ్మగారితోటి అంటే సంగీత సాధన అనేది ప్రొద్దుట లేచింది మొదలుకొని రాత్రి విశ్రమించేంత వరకు నిరంతరంగా వయలను వాయించేవారు, వయలను పాట పాడుకునేవారు, సంగీతం ప్రాక్టీస్ చేయటం, మృదంగం వాయించేవారు. మృదంగం ఒక చిన్న కచేరీలు ప్రతిరోజు సాయంత్రం కచేరీ లాగానే సాధన, సంగీత సాధన ఈ విధమైనటువంటి వాతావరణంలో పెరిగే అదృష్టం కలిగింది. అందువల్ల నా తొలి కచేరీ అక్కడ నుంచే ప్రారంభమైందండి. అక్కడ సమక్షంలో మా అమ్మగారు నాన్నగారు నా ప్రథమ గురువులు. అవును. తరువాత అనేకమైనటువంటి మహావిద్వాంసుల వద్ద సంగీతాన్ని విద్యాభ్యాసనలో భాగంగా నేను ఢిల్లీలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడ ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత పద్మవిభూషణ్ డాక్టర్ ఎంఎల్ వసంత కుమారి గారు, మేదలూరు కృష్ణమూర్తి గారు, బ్రహ్మరాజు సూర్యారావు గారు, ఇలాగా అనేక డికే జయరామన్ గారు, వీరందరూ కూడా మహామహా విద్వాంసులు. వీరి వద్ద సంగీత అభ్యాసం చేసేటటువంటి అదృష్టం కూడా కలిగింది. నాకు నా జీవితంలో సంగీత విద్యా ప్రదర్శన కచేరీ అంటే అటువంటిదని నేను భావిస్తాను. నేర్చుకున్న విద్యని 10 మంది ప్రదర్శించి వారి నుంచి ఆశీర్వచనాలు పొందటం, అనేకమైనటువంటి మెళకువల్ని ఇంకా నేర్చుకుంటూ విద్యను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇందులో భాగంగా నాకు నాన్నగారు ఎలా ఆదేశించేవారంటేనండి, ముందు మనం అర్హతని సంపాదించుకున్న తర్వాతే ఆశించాలి. ఇంగ్లీష్లో అంటారు వి షుడ్ డిజర్వ్ బిఫోర్ వి డిజైర్ అని. అందువల్ల అటువంటి ప్రశిక్షణని ఇవ్వటం మూలాన వారి ఆశీర్వచనం వల్ల నా తొలి మేజర్ కచేరీకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిరీస్ అని బెస్ట్ కాన్సర్ట్ అవార్డు నాకు ఇవ్వడం, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారికి ఇవ్వడం అనేది నాకు నా జీవితంలో, అది కూడా మా తండ్రి గారి సమక్షంలో నేను కచేరీ పాడాను. ఎంతోమంది విద్వాంసులు దానికి హాజరయ్యారు. వారందరి ఆశీర్వచనాలు, మీ బోటి శ్రేయోభిలాషుల బెస్ట్ విషెస్ వల్ల అటువంటి సదవకాశం నాకు కలిగిందండి. జన్మత అది మీకు ఉన్నదండి. ఆ జన్మత ఉన్నదాన్ని పెద్దల సమక్షంలోనే, అందులో పితృదేవుల సమక్షంలో మీరు ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ విజయ పరంపర అలా కొనసాగుతూ ఉంది. సరే, ఏదైనా నడిచేది ఏది కూడా పూలపాట కాదు, రాళ్లపాట అంటూ చాలామంది అంటుంటారు. అలాంటి రాళ్లపాటను పూలపాటగా చేసుకొని మీరు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కచేరీలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఎంతోమంది శిష్యులు మీ వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులంతా కూడా ఎంతోమంది ఉన్నారండి, ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్నారు. సరే, వారి గురించి మాట్లాడడానికి ముందుగా గురువు గారు, మీకు తిరుమల తిరుపతి దేవస్థానంతో చాలా అనుబంధం ఉంది అయ్యా, వాటి గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం వారి గురితో మీకున్న అనుబంధం గురించి, అక్కడ ఉన్న పెద్దలతో మీకున్నటువంటి ఆప్యాయత గురించి కొన్ని విషయాలు మాకు తెలియపరచాలని కోరుకుంటున్నా. అయ్యా, అది అందరికీ జగద్విదితమైనటువంటి విషయం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ అనుగ్రహం ఉంటే తప్ప మనం ఏమీ చేయలేము. అక్కడ మనం ఒక్కొక్కప్పుడు తిరుపతి స్వామి దర్శనానికి ఎన్నో అనుకుంటాం, ఎన్నో ప్లాన్ చేస్తాం, అన్ని రిజర్వేషన్స్ అన్నీ అవుతాయి, కానీ ఒక్కొక్కప్పుడు స్వామి పిలుపు దయా లేకపోతే ఏది సాధ్యం కాదు. అందువల్ల అది ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో స్వానుభవమే. అయితే నాకు ఈ సంగీతం అనేటటువంటి ఒక ఖడ్గం అని అనుకోవాలి. ఈ అన్నమాచార్యుల వారు నందకం అనేటటువంటి ఖడ్గ అంశంగా జన్మించారని చెప్తారు. సో ఈ నాదము యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే, స్వామి అనేక పర్యాయాలు పిలిచి నువ్వు పాడవయ్యా వింటాను అన్నట్లుగా ఆదేశించినట్టుగా అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి నాదనీరాజనం వేదిక పైన ఇప్పటివరకు 3 పర్యాయాలు సంగీత సేవ చేసుకునే మహద్భాగ్యం, ఎంతోమంది మహానుభావులైనటువంటి కార్యనిర్వహణ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, వైవైఆర్ కృష్ణారావు గారు, రమణాచారి గారు ప్రభుత్వులందరూ కూడా వారి వారి
సంగీత అభిరుచి, వారు చేసినటువంటి అనేక కళలకు ప్రోత్సాహకంగా వారు చేసినటువంటి కార్యక్రమాలలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టులో శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు, తర్వాత మేడసాని మోహన్ గారు, సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారి సాంగత్యంలో అనేకమైనటువంటి రాష్ట్రేతర సభలలో అన్నమాచార్యుల వారి కీర్తన సారాన్ని గానం చేసేటటువంటి అదృష్టం అన్నమాచార్య ప్రాజెక్ట్ వారికి ఇప్పటికి నేను నూతనంగా ఉన్నటు రావలసినటువంటి కీర్తనలు, అంటే కొన్ని కీర్తనలు సంకీర్తనలు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి, అలా వాటితో పాటు కొత్త సంకీర్తనలు, కొత్తగా ఇంకా వెలికిలోకి రావలసినటువంటి సంకీర్తనలను ప్రోత్సహించేందుకు అన్నమాచార్య ప్రాజెక్టు వారు నడుము బిగించి కొంతమంది మ్యూజిక్ కంపోజర్స్ని వారు ఎంపిక చేసుకుని, అంటే వారి రచనలను ముందుగా వారు వింటారు, వారికి ఒక ఎక్స్పర్ట్ ఆడిషన్ కమిటీ ఒకటి ఉంటుంది, వారు అందులో కూడా మహా విద్వాంసులు, సంగీత సాహిత్య ప్రావీణ్యం ఉన్నటువంటి మహానుభావులందరితో కూడుకున్న అటువంటి కమిటీలో అప్రూవల్ పొందిన తర్వాత వారు సీడీలు చేయవలసిందిగా, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయవలసిందిగా నిర్దేశించడం, నేను యథాశక్తి వారు పంపించిన సంకీర్తనలకు బాణీలు, సంగీత బాణీలు నేను చేశాను అనుకోవడం అహంకారం అహంభావం అవుతుంది, కాబట్టి స్వామి చేయించాడు అనడం మంచిది, స్వామి చేయించి ఆనందించాడు. వీటితో పాటు నేను వారి పురంధరదాస సాహిత్యాలు, ఇతర దాస కూటమి యొక్క సాహిత్యాలను ప్రోత్సహించేటటువంటి దాస సాహిత్య ప్రాజెక్ట్, దానికి స్పెషల్ ఆఫీసర్ శ్రీమాన్ ఆనందతీర్థుల స్వామి వారు, వారు ఈ దాస సాహిత్యాన్ని ఇతోదిగా అభివృద్ధి చెందించాలనేటటువంటి సదుద్దేశంతో మాకు అనేక పర్యాయాలు పురంధరదాసుల వారి, ఇతర దాసుల వారి రచనలను ప్రత్యక్ష ప్రసారంలోను, పుష్కరాలలోను, ఇతర ముఖ్య భాగవతోత్తమ ఉత్సవాలలోను పాడించి వారు సోదాహరణ ప్రసంగం చేయటం ద్వారా మేము కూడా వాటి అర్థము తెలుసుకొని మరింత భావ ప్రకటనతో గానం చేసేటటువంటి గొప్ప, అది ఆశీర్వాదంగా భావించాలి. అంతేకాకుండా వారు బాలగోపాలం అనేటటువంటి శీర్షికలో దేశభక్తిని పెంపొందించేటటువంటి కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు చిన్నారులకు నేర్పించే విధానాల్లో నేను పాడి, మరల ఈ చిన్నారులు పాడి, కలిసి పాడటం, ఇవి అనేకమైనటువంటి పర్యాయాలు, అది విశేషమైనటువంటి ఆదరణ లభించింది. అనేక పర్యాయాలు మరల మరల రికార్డింగ్ చేయవలసిందిగా స్వామివారి మంగళాశాసనం వల్ల చేస్తూ ఉన్నాను ఇంకాను. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలోను, మహతిలోను, బ్రహ్మోత్సవాలలోను, అనేక బ్రహ్మోత్సవాలలోను, వారి కళ్యాణోత్సవాలలోను గానం చేసి స్వామివారి వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేందుకు నేను కూడా ఒక ఆ తంబురాలో ఒక తీగనైనందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇదంతా స్వామివారి అనుగ్రహం. నిజంగా చెప్పాలంటే ఒక మాట అంటారండి, శంఖంలో పోస్తే తీర్థం కాదంటారు. అదేవిధంగా మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మీరు నిర్వహించండి అని చెప్పి ఆ దేవదేవుడు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనిపిస్తుందండి నాకు, ఇలా మీతో చేయిస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుందండి. ధన్యవాదాలు సార్. అదేవిధంగా చెప్పాలంటే మీరు కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసులని కూడా వినాలండి, వాటి దాని గురించి కొంచెం చెప్తారండి. శ్రీ 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 కంచి కామకోటి పీఠం కాంచీపురం వారు కళారంగాలలో కృషి చేస్తున్నటువంటి కళాకారులను వారి దివ్య ఆస్థానానికి విద్వాంసులుగా నియామకం చేస్తూ వారి మఠం, శంకర మఠం వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి వివిధ, అంటే లోకోపకారం, లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
అదే విధంగా అక్కడ వారు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనటం, సంగీత సేవ చేయటం, తద్వారా పునీతులం అవ్వడం ఇది ఒక విశేషమైనటువంటి భాగ్యం. అదేవిధంగా శ్రీ 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 భారతీతీర్థ స్వామివారు విశాఖపట్నం వేయించేసినప్పుడు వారి సమక్షంలో వారు పూజా విధి నిర్వహిస్తున్నప్పుడు చాలా మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుంది. కేవలం సైగలు సౌమ్యలు కంటి చూపుతోటే గొప్ప అనుశాసనాన్ని వారు పాటిస్తారు. అక్కడ అందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి వాతావరణం, అటువంటి అద్భుతమైనటువంటి వాతావరణంలో గానం చేసి అమ్మవారిని కీర్తిస్తూ గానం చేసి స్వామివారిని నన్ను స్వామివారికి నన్ను పరిచయం చేసినప్పుడు వారు ముందుకు సాగుతున్న వారు మరలా వెనక్కి వచ్చి నన్ను ఆశీర్వదించి ఫలాలను ఆశీర్వాదంగా అనుగ్రహించారు. అదొక దివ్యమైనటువంటి అనుభూతి సార్. శంకరమఠం ద్వారా శ్రీ కాంచీపీఠం వారు తలపెట్టినటువంటి ధార్మిక కార్యక్రమాలలో నేను నా శిష్యులు పాల్గొంటూ ఉంటామండి. చాలా సంతోషం గురువుగారు. అట్లాగే సౌందర్య లహరి గురించి కొంచెం వివరిస్తారా? శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి జగత్ ప్రసిద్ధమైనటువంటి సంగీత రచన. అంటే శాస్త్ర అంటే సాహిత్య సంగీత రచన అని చెప్పాలి. సాహిత్య రచనకి సంగీతాన్ని తెలుగులో కీర్తశేషులు శ్రీ కాశీ విశ్వనాథం గారు వారు కళ్ళేపల్లి అనేటటువంటి కళ్ళేపల్లి రేగ అనేటటువంటి అగ్రహారాలలో గాయత్రి మేదమాత గాయత్రి ఆలయాన్ని స్థాపించి వారు శ్రీ కందాళ శ్రీనివాసరావు గారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కందాళ మంథ కుటుంబాలు ఆలయానికి వారి జీవితాలని తనువు ధనము మనస్సు అన్నీ కూడా అర్పణ చేసి నిత్యాన్నదానము నిత్యాగ్నిహోత్రము జరుగుతున్న 365 రోజులు జరుగుతున్న అతి కొద్ది ఆలయాల్లో అది ఒకటి. అక్కడ నేను మా పెద్దక్క ప్రొఫెసర్ ద్వారం విజయలక్ష్మి గారు ఆవిడ జగత్ విద్యుతమైనటువంటి గాయని ఆవిడ నేను కలిసి అనేకమైనటువంటి సిడి ఆల్బమ్స్ చేయటం అమ్మవారిని కీర్తిస్తూ చేయటం జరిగింది. వారి సంకల్పమే వారు తెనిగించినటువంటి ఆంధ్రీకరించినటువంటి ఈ సౌందర్య లహరి సంస్కృతానికి తెలుగులో భావ ప్రకటన చేస్తూ వారు పద్య రూపంలో పెడితే సంస్కృతానికి తెలుగుకి రెండిటికి కూడా రాగమాలికల వలె భిన్న భిన్నమైనటువంటి రాగాలలో పద్య పాడేటటువంటి ధోరణిలో సంగీత రచన చేసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పించటం, వారు దయతో అంగీకరించి దాన్ని సిడి రూపంలో వెలువరించటం జరిగింది. చాలా సంతోషం గురువు గారు. అట్లాగే మీరు రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉగాది పురస్కార అవార్డును తీసుకున్నారని తెలిసిందండి. అయ్యా దాంతోపాటుగా స్వచ్ఛం శివం సుందరం, అయ్యా ఈ స్వచ్ఛం శివం సుందరం గురించి ఒక్కసారి వివరించాలని కోరుకుంటున్నా గురువు గారు. తప్పకుండానండి. అది ఒక జీవితంలో కొన్ని కొన్ని మైలురాళ్ళు, ఆంగ్లంలో మనం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అంటారు. అది ఏమిటంటే ఆకాశవాణి వారు అఖిల భారత స్థాయిలో జాతీయ పురస్కారాలు నేషనల్ అవార్డ్స్ అని కండక్ట్ చేస్తారు. ప్రతి స్టేషన్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దేశవ్యాప్తంగా అందులో పాల్గొంటాయి. 200 పైగా ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్ వారి వారి కేంద్రం నుంచి సంగీత రూపకాలను వివిధమైనటువంటి నాటకాలు నాటికలు ఇత్యాదివన్నీ వివిధ భాగాలలో పోటీ పడతారు. విశాఖపట్నం కేంద్రం నుంచి బ్రహ్మశ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు నాకు అత్యంత మిత్రుడు. అతను రాసినటువంటి స్వచ్ఛమే శివము సుందరము, అంటే స్వచ్ఛంగా ఉండడమే శాశ్వతము ఆనందదాయకము అనేటటువంటిది
ఈ కాన్సెప్ట్ అండి. దీనికి ప్రపంచ విఖ్యాత మార్దంగికులు విద్వాన్ శ్రీ వంకాయల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో నేను దీనికి సంగీతం సమకూర్చి పాడించి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. దీనికి కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు, తర్వాత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు, వీరు ఇది టీం అన్నమాట. ఈ టీంలో తోటి మేము స్వచ్ఛం శివం సుందరం అని ఆత్మ సౌందర్యం, మనం వివిధమైనటువంటి పంచభూతాలతో పాటు అనేకమైన కాలుష్యాల నుంచి ప్రపంచం బాధపడుతోందని మనం తెలుసుకుంటున్నాం. వాటికి నివారణకు అనేకమైనటువంటి కృషులు చేస్తున్నాం. కానీ వీటన్నిటికీ మూలం ముందు మానవుడి యొక్క మనస్సు, వాడి అంతరంగం శుద్ధంగా స్వచ్ఛంగా ఉండాలి. బాహ్యమే కాదు, అంతఃకరణ శుద్ధి ఉంటేనే శివము సుందరము ప్రాప్తిస్తుంది అనేటటువంటి ఈ మౌలికమైన ఆధారాన్ని, విషయాన్ని ఆధారం చేసుకొని సంగీత రూపకంలో మేము ప్రతిపాదించినటువంటి, మేము రూపొందించిన ఈ ప్రయత్నానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి ఇవ్వటం జరిగిందండి. ధన్యవాదాలు గురుగారు. అట్లాగే మీరు మనతో మాట్లాడటానికి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. ఒకళ్ళు సరే ఎవరండి? హలో, మీట్లో నుంచి బయటకు రండి సార్. పాడతాతీయలో మీరు పాడతాతీయగా కార్యక్రమం, బాలసుబ్రహ్మణ్యం గారు ఈటీవీలో వచ్చే కార్యక్రమంలో మీరు 2 సార్లు జడ్జిగా వెళ్ళారని తెలిసిందండి. ఆ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి విశేషాలు, మీకున్నటువంటి మధురానుభూతులు మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాను గురువుగారు. అది ఒక నిర్వచనీయమైనటువంటి ఆనందం సార్. గంధర్వ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు శ్రీ నిష్టల భైరవ శాస్త్రి గారు, ఎంబి శాస్త్రి గారు డైరెక్టర్, వీరు దయతో ఆహ్వానించి, అభిమానంతో ఆహ్వానించి 2 క్వార్టర్ ఫైనల్ సెషన్స్కి నన్ను విశిష్ట అతిథి మరియు న్యాయ నిర్ణేతగా ఆహ్వానించారు. నిజంగా అక్కడ పాల్గొన్నటువంటి కళాకారుల పరిణితి కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు మేధాశక్తి, వారి విశాల హృదయము, కళాహృదయము, కళాకారులను గౌరవించేటటువంటి పద్ధతి, వారిని ప్రోత్సహించేటటువంటి విధానం తరతరాలకి చెప్పుకుంటారు. ఎందుకంటే ఘంటసాల గారు తర్వాత అంతటి గురుతరమైనటువంటి బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకున్నది శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంతోమంది యువ కళాకారులను అటువంటి విశేష కార్యక్రమాల ద్వారా భావితరాలకు అందించారు. వారికి కళారంగం వైపు అభిరుచి, భక్తి, భుక్తి, తద్వారా ముక్తి కూడా వారు అనుగ్రహించారు. వారితో ఉన్నటువంటి పనిచేసిన ఆ కొద్ది దినాలు కూడా చాలా అనిర్వచనీయమైనటువంటి ఆనందానికి లోనయ్యాను నేను. వారు ప్రశ్నించేటటువంటి విధానం, ఇప్పుడు మీరు ఎంత చక్కగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, రాబట్టాలి అనేటటువంటి పద్ధతిలో మీరు ప్రశ్నలు అనుసంధానం చేస్తున్నారు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన అంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉండే కళాకారుడైనా ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారం, ఇది నన్ను చాలా ఎంతోమంది దాకానే నన్ను కూడా మంత్రముగ్ధుని చేసింది. ఎన్నో నేర్చుకున్నానండి ఆ కొద్ది రోజుల్లోనూ కూడాను. ఏ విధంగా ఒక గాయకుడు బ్రీదింగ్ అనేటటువంటి టెక్నిక్ ద్వారా, అంటే మనం ఊపిరి మీద, శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం అంటారు పెద్దలు, ఆ విధమైనటువంటి శ్వాస, దాన్ని నియంత్రిస్తూ ఒక గానాన్ని 10 మందికి రంజింపచేసే విధంగా ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ బ్రీదింగ్ టెక్నిక్స్ ఏమిటి, అక్షరాలని దోషాలు లేకుండా డిక్షన్ ఎలాగా దాన్ని ఉచ్చారణ పలకాలి. ఇప్పుడు చాలామంది ప్రవాస భారతీయులలో, ఆంధ్రులలో నా దగ్గర సంగీతం నేర్చుకునేటువంటి పిల్లల్లో, తెలుగువారిలోనూ అన్యభాషీయుల్లోనూ కూడా ప్రాబ్లం ఏంటంటే, టా తా ద డ క ఖ గ ఘ ఇటువంటి అల్ప ప్రాణాలకి మహాప్రాణాలకి తేడా,
వారికి పాపం తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. కానీ వాళ్ళ పాపం అది వాళ్ళ దోషం అనడానికి వీల్లేదు. అనేకమైనటువంటి సంస్థలు కృషి చేస్తున్నాయి, అనేకమైన వారి తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. కానీ ఈ గురుతరమైనటువంటి బాధ్యత, ఎందుకంటే భావితరాలకు సరైనటువంటి భాషను అందించగలిగితేనే ఆ భాష, ఆ ప్రజలు, సంస్కృతి నిలబడతాయి. అలా లేనటువంటి అనేకమైనటువంటి భాషలు అంతరించిపోయాయి కాలగర్భంలో. అలా కాకూడదని ఎంతో పద్యాలు నేర్చుకోండి చెప్పటం బాలసుబ్రహ్మణ్యం గారు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఏదైనా సరే, శాస్త్రీయ సంగీతం హిందుస్థానీ కావచ్చు, కర్ణాటకం కావచ్చు, నేర్చుకున్నట్లయితే విచ్ ఇస్ క్లాసిఫైడ్ ఈజ్ క్లాసికల్ మ్యూజిక్. దాంట్లో లక్ష్య లక్షణాలు ఉంటాయి. లక్ష్యం ఏమిటంటే అల్టిమేట్గా పర్ఫామ్ చేయటం. కానీ ఎలా ఎలా చేస్తే ఆ లక్ష్యము చేరుకుంటామో చెప్పేది లక్షణం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వారు విశదీకరించినటువంటి ఆ సందర్భం నాకు చిరస్మరణీయం సార్. ఓకే సార్. గురుగారు, అట్లాగే మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. వెంకటరెడ్డి గారు మీరు కొంచెం లైన్లో ఉండండి, మొబైల్ కాల్ వచ్చారండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం అండి. త్యాగరాజు గారు, గురువు గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి సార్. ఎవరండి మాట్లాడేది? ఓం ప్రకాష్ అండి, ఒడిశా నుంచి. నమస్కారం అండి ఓం ప్రకాష్ గారు. నమస్తే గురువారి గారు, అలాభివందనములు, నమస్తలు, పాదాభివందనములు. చిరంజీవ సుఖీభవ అండి, పరమాత్మ అనుగ్రహం మీ ఎందు సదా ఉండాలి. నమస్కారం ప్రకాష్ గారు, చెప్పండి సార్. ధన్యవాదములు. మీ ఆశీస్సులు ఎల్లరిగా ఉండాలని ఆశీర్వదించినందుకు ధన్యవాదములు మరోసారి. గురువు గారు, మీరు చేస్తున్నటువంటి ఈ కలియుగంలో ఈ ఆధ్యాత్మిక కిరణాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయేటటువంటి కార్యక్రమాలు వింటున్నాను, చాలా ఆనందంగా ఉంది. అయితే ముందుకు ఏ విధమైనటువంటి రాష్ట్రాల్లో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ దీనికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించడానికి కార్యాలయాలు కానీ లేదంటే విద్యా సంస్థలు కానీ ఏవైనా ప్రారంభించడానికి ఛాన్సెస్ ఉన్నాయా అభివ్ గారు? అంటే ఈ శాస్త్రీయ సంగీతాన్ని అభివృద్ధి చేసేందుకు అండి? అవునండి, అవునండి గురువు గారు, అవునండి, అదే నా సంది. శాస్త్రీయ సంగీతానికి ఓకే అండి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మనకి కొన్ని కళాశాలలు ఉన్నాయండి, మీకు తెలిసిందే. మీకు తెలిసింది అదేమిటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అంటే అవిభక్త విభజన చెందక పూర్వం సమిష్టిగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంగీతాలు ఉన్నాయండి. అది కాకుండా విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మొదలుగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, అక్కడ అక్కయ్య గారు ప్రొఫెసర్ ద్వారం విజయ లక్ష్మి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ డైరెక్టర్గా ఉంటూ వారు అనేకమైనటువంటి వారు వారి బృందము కూడా అనేకమైనటువంటి వినూత్నమైన పద్ధతిలో అంటే ఇన్నోవేటివ్గా సంగీతాన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో వివిధమైన రూపాలలో ఉన్నటువంటి భారతీయ సంగీతాన్ని సులభమైనటువంటి అంతేకాకుండా మంచి స్టాండర్డ్ ఉండే విధంగా సిలబస్ని ఫ్రేమ్ చేసి గౌరవనీయులైనటువంటి వారి వారి వైస్ ఛాన్సలర్స్ ద్వారా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కాకపోతే అని ఇవి కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి సార్. మనము చేయవలసినదల్లా, మీరు ఒడిశా రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఏమిటంటే వారు ఏదైనా సరే ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఒడిస్సీ నృత్యంతో ప్రారంభం చేస్తారు. అంటే వారి సంస్కృతిని వారు అభివృద్ధి చేస్తున్నారన్నమాట. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి జానపద కళారూపాలు కావచ్చు,
శాస్త్రీయమైనటువంటి కళారూపాలు కావచ్చు, వీటికి మనము ఆదరణ ఇవ్వటం అనేది ప్రారంభం చేస్తే మరింతగా విద్యా సంస్థలు కానివ్వండి ముందుకు వస్తారు. కళాకారులు చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారండి. దీని ఈ వృత్తి మీదనే ఆధారపడినటువంటి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కరోనా టైంలో వారికి సరైనటువంటి జీవనోపాధి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైన సంస్థలు, ధార్మిక సంస్థలు, సభలు, కళాకారులు ముందుకొచ్చి వారిని ఆదుకోవాల్సి వచ్చింది. ఇలా ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఉండాలి అంటే వారికి జీవన ఈ కళల ద్వారా జీవనోపాధి కలుగుతుంది అనేటటువంటి స్థిరమైన భావన, ఇది ఇహపరాలకు సంబంధించినటువంటిది అనేటటువంటి నమ్మకం కలిగితే మరిన్ని సంస్థలు ముందుకు వస్తాయని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ధన్యవాదాలు గురువుగారు. వెంకరెడ్డి గారు, అట్లాగే మన స్కైప్ కాల్ నమస్తే రవి గారు. నమస్తే అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. ఒకసారి త్యాగరాజ్ గారు ఉన్నారు, ద్వారం త్యాగరాజ్ గారు. త్యాగరాజ్ గురువు గారు నమస్కారం అండి. నల్లమేలు వెంకటరెడ్డి నా పేరు, మాచవరం అండి, మాది తూర్పుగోదావరి అండి. నమస్కారం సార్. కార్యక్రమం మొట్టమొదటి నుంచి మీ మాటలు వింటున్నానండి. ఎంతో చక్కగా మంచి గాత్రంతో చాలా విపులంగా తెలియపరుస్తూ మీతో మాట్లాడటమే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే మా చిన్నతనం నుంచి ఇప్పుడు ఆకాశవాణి రేడియో కేంద్రం పెట్టినా ద్వారం వారి పేర్లే వినపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా విన్నాను నేను. నేను బాగా రేడియో అభిమాని అండి. మరి నిజంగా మనకి మన రాంబొట్ల నృసింహ శర్మ గారు కూడా నాకు మిత్రులండి. మా మిత్రులకు మీరు మిత్రులు అంటాం ఇప్పుడు నేను తెలుసుకుని మామూలు ఆనందం పొందట్లేదండి. మరి శర్మ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ప్రాణం ఇచ్చేస్తానండి ఆయన, నాకు అంత అభిమానం అండి. ఇప్పుడు అలాగే మీకు కూడా నాకు ప్రాణం ఇచ్చేయాలన్నంత మీరు ఇంట్రెస్ట్గా విషయాలు చెప్పడం, మీరు నాద నీరాజంలో 3 సార్లు అవకాశంగా స్వీకరించడం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులోని గట్టా మిమ్మల్ని తీసుకోవటం, మీ సీడీలు గట్టా రిలీజ్ అవని చెప్పడం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో మీ కార్యక్రమానికి బహుమతులు రావడం ఏంటి, అలాగే మీరు కూడా ఎంతోమంది సంగీత కళాకారులు తయారు చేయడంలో మీ కృషి, ప్రతి మాట వింటున్నానండి మీ మాట. నిజంగా మీకు ఇంకా ఎంతో మంచి మంచి పేరు వస్తుందండి, డౌట్ లేదండి. మీతో మాట్లాడడం ఆనందం, అలాగే రవి గారు మీతో మాట్లాడడం మా అదృష్టంగా చూసారా, అది అక్షరాల నిజమన్నమాట అండి. మరి ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ మనకి ఈ అవకాశం కల్పిస్తూ ఎంతో మందికి ఈ విజ్ఞానాన్ని పొందడం, విశేషాలు తెలియపరచడంలో కూడా చాలా ముందంజ ఉందండి. మరి మిమ్మల్ని ఎలాగ పొగడాలి, ఏమైనా పొగడాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా ఆనందంతో నా మనసు నిండు ఉందండి. గురుగారు, అదే విధంగా మీరు ద్వారం మ్యూజిక్ అకాడమీని స్థాపించారని తెలిసింది, దాని గురించి కొంచెం చెప్పరండి. సార్, నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సంగీత ప్రపంచంలోనే పెద్దల అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల ఉన్నానని ఇదివరకే మనవి చేశాను. అయితే విద్యను బోధిస్తున్నప్పటికీ ప్రదర్శనకి అవకాశం ఉంటే తప్ప లోటుపాట్లు ఈ విద్యార్థిని విద్యార్థులకు తెలిసేటటువంటి అవకాశం లేదండి. అంటే ఇది 2 రకాలు సార్, 2 పద్ధతులు. ఏమిటంటే జీవితం అనేటటువంటి ప్రయాణంలో జీవితమే స్వల్పమైనటువంటిది, అందులో కళలకి మనం ఇచ్చేటటువంటి సమయం ఇంకా తక్కువ. అనేకమైనటువంటి బాధ్యతలని ప్రతి మానవుడు నిర్వర్తించాలి కాబట్టి నేను సంగీతాన్ని నా ఆనందం కోసం, భగవత్ సంకీర్తనం కోసం నేర్చుకుంటాను అనుకునేవారు ఒక కోవకి చెందినవారు. సంగీతము అనేటటువంటి ఒక దివ్యమైన కళని నేను ఒక అధ్యయన
రంగంగా ఏర్పరచుకొని నా భావి జీవితానికి పునాదిగా నేను తీసుకుంటున్నాను. అందువల్ల నేను దీనిలో లోతుపాతులు అన్నీ కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఇది పరిపూర్ణమైనటువంటి నాకు జ్ఞానాన్ని సంపాదించేందుకు నేను అడుగులు వేయాలి అనుకునే వారు చేయవలసిన కృషి వేరేగా ఉంటుంది సార్. అందులో భాగం ఏంటంటే, ముందు చిన్న పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలు దొరలటం పాకటం ఇటువంటి దశ నుంచి మెల్లిగా చేతులు పట్టుకొని నడిచి తల్లిదండ్రులతో పాటు వారు నడిపిస్తే నడిచి తర్వాత మెల్లిమెల్లిగా పరిగెడుతూ పడిపోతూ లేచి దులుపుకొని మళ్ళీ ముందుకు సాగుతూ వేగంగా ప్రయాణం చేసేటటువంటి దశకి వెళ్ళాలి అంటే ఈ సంగీతంలో కూడా వారి విద్యను యథాశక్తి ప్రదర్శన చేస్తూ, ఎందుకంటే ఎవరు కూడా పరమాత్మ తప్ప సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందే అంత మహద్భాగ్యాన్ని ఎవరు కూడా నోచుకునే అవకాశం లేదు, ఎందుకంటే పరమాత్మ ఒక్కడే పరిపూర్ణుడు. ఈ జ్ఞానాన్ని మనం విద్యను అభ్యసించి ముందుకు వెళుతున్న కొద్దీ మనం ఎంత చిన్నవాళ్ళమో మనకి తెలుస్తుంది. గురువుగారు క్షమించాలి, ఒక్క నిమిషం. ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడుతూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. తప్పకుండానండి. అలాగే ఫస్ట్ మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, ఎవరండి? హలో, నమస్కారం అండి. నా పేరు బండారు త్రిమూర్తుల గుప్త, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. గురువు గారు, త్యాగరాజ్ గారు, రవికుమార్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి గుప్త గారు. అవునండి, సాంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించినటువంటి త్యాగరాజు గారు నిజంగా త్యాగరాజ స్వామి గారిని మరిపిస్తున్నారు. అంత చక్క వారి కీర్తనలే కాదు, వారి మాటలే కాదు, అమృతప్రదంగా ఉన్నాయి. అదే విధంగా మన ఆకాశవాణిలో కీర్తి ప్రతిష్ఠలు చాలా మంది తెలిసే, ఇప్పుడు మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు అన్నట్టు కూడా నేను కూడా ప్రోగ్రామ్ అంతా వింటున్నాను. అదే విధంగా రాంబట్ల వెంకట సుందర లక్ష్మీనరసింహ శర్మ గారు, ఆర్వీఎస్ఎల్ శర్మ గారు కూడా నాకు బాగా ప్రేమిస్తున్నారండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఆయన నౌకర్గా సేవలు అందించడంతో పాటు మంచి మంచి సంగీత కార్యక్రమాలు కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వారితో వీరికి సత్సంబంధాలు ఉండడం చాలా ఆనందకరమైన విషయం. అయితే త్యాగరాజ స్వామి గారి పేరు పెట్టుకున్నటువంటి త్యాగరాజ స్వామి గారు, త్యాగరాజ సార్, నేను ఒక ప్రశ్న ఏమిటంటే, మీరు ఎలాగా సాంప్రదాయ సంగీత కుటుంబంలో పుట్టినటువంటి వారు, మీకు ఎలాగా స్వతహాగా సంగీతం వస్తుంది, అందులో నో డౌట్. కాకపోతే మీరు రాగాలు ఏమైనా కనిపెట్టారా అని ఒకటి, రెండు ఏదైనా త్యాగరాజ స్వామి గారి గీతం రెండు లైన్లు పాడమని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ముందుగా మీరు అడిగినటువంటి కీర్తన పాడతాను. గురువు గారు చెప్పండి. కీర్తన మనం పాడతామండి, దానికంటే ముందు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, వాతో మాట్లాడి మనం కీర్తన పాడతాం. అలాగేనండి, తప్పకుండా. అలాగే స్కైప్ కాల్ లో ఉన్నారు ఎవరండి? హలో, మ్యూట్ లో ఉన్నారండి స్కైప్ కాల్ ఎవరండి? అమ్మ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. ఓకే అమ్మ, మాట్లాడండి. నేను సార్ స్టూడెంట్ అండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సార్ ఆలేఖ్య సార్, చిన్న బాగున్నావా? వెరీ గుడ్. అమ్మ, నీకు వచ్చిన త్యాగరాజ కీర్తన ఏమిటి పాడతావు? కాలహరణం ఎలారా పాడగలవా? ఒకసారి పాడతావా? ఇప్పుడే ఒక ఆత్మీయులు గుప్తా గారు త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడమని అడిగారు. సో అది నువ్వు పాడినా నేను విని నేను కూడా ఆనందిస్తాను. వారు కూడా భావితరాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఎలా పాడుతున్నారో విని ఆనందిస్తారు. ఒకసారి పాడమా? ఓకే సార్. గురు పరంపర స్టార్ట్ అయింది సార్. కాలహరణ మేలర హరే సీతారామ, కాలహరణ మేలర హరే సీతారామ, కాలహరణ మేల రాగరే సీతారామ, కాలహరణ మేల రాగరే కాలహరణ మేల కాలహరణ మేల సుగుణ జాల
கருணாலவல காலகரண மேல சுகுண ஜால கருணாலவல காலகரண மேலரே தின தினமுன்னு திருகி திருகி தின தினமுன்னு திருகி திருகி திக்குலேக சரணு ஜோச்சி தின தினமுன்னு திருகி திருகி திக்குலேக சரணு ஜோச்சி தனு உதனமு நீக்கே தனு உதனமு நீக்கே தனு உதனமு நீக்கேயட்டி தியாகராஜ வினுதராம தனு உதனமு நீக்கேயட்டி தியாகராஜ வேணுதராம கால ஹரண மேலரே சீதாராம கால ஹரண மேலரே చాలా సంతోషం గురువు గారు. అయ్యా చాలా సంతోషం. నిజంగా చెప్పాలంటే కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ ఆస్థాన దిగ్గజాలు అవి అంటారు కదా అండి, అలా ఆ రోజు సంగీత వైభవాలు ఉండేదంటారు. ఈరోజు ఈ సంగీత వైభవం ఆ ఎన్ఆర్ఐ రేడియోలో వింటున్నామండి మేము. చాలా సంతోషం గురువు గారు. సరే మనము ఒక్క 5 నిమిషాలు అండి, మీతోటి ముగింపు కార్యక్రమం వచ్చింది కానీ ఒక్క 5 నిమిషాలు మీతో మాట్లాడతాను సార్. మా అనుమతి తీసుకున్నాను మా మిత్రులతోటి ముందు. ఓకే, దీంతో పాటుగా సార్ నేను మీరు దూరదర్శన్లో పాటల పల్లికలు అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించారు. అవునండి. ఆ కార్యక్రమం గురించి క్లుప్తంగా చెప్పగలను కోరుకుంటున్నాను గురువు గారు. ఇది దూరదర్శన్ వారే నిర్వహించారండి. యాప్లగడ్డ సైని వారు ప్రొడ్యూసర్ వారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఇది ఏమిటంటే ఔత్సాహిక కళాకారులందరికీ కూడా లలిత సంగీత రంగంలో పైకి వస్తూ ఉన్నటువంటి వర్ధిష్ణు కళాకారులకి ఒక వేదికగా నిర్వహించారు. ఇది కూడా పాడుతా తీయగ వంటి కార్యక్రమమే. అందులో ఒక సాహితీవేత్తను, ఒక సంగీత రంగానికి చెందినటువంటి కళాకారుల్ని విశిష్ట అతిథులుగా కూర్చోబెట్టి 4 గాయని గాయకులు ఉంటారు. వారు ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి గానాన్ని వినిపిస్తూ ఉంటే అక్కడ వీరికి సహకార వాయిద్యాన్ని అందించడానికి కొంతమంది విద్వాంసులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ మీద వీరికి సహాయం చేస్తూ ఉంటారు, అకంపనిమెంట్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కగా పాట అయిన తర్వాత అందులో ఉన్నటువంటి సాహితీ విలువలు ఏమిటి, అంటే సాహిత్యం యొక్క భాష ప్రధానము, దానికి పాట అనేది ఒక మాధ్యమం. అంటే మ్యూజిక్ ఓన్లీ ఈజ్ అ వెహికల్, కానీ మీడియం ఈజ్ మ్యూజిక్ కానీ ప్రధానంగా వినిపించవలసినటువంటిది, భావ ప్రకటన రావాల్సినది భాష ద్వారా. సో ఆ భాషలో ఉన్నటువంటి ముఖ్య విశేషాలు ఏమిటి, ఆ పాట దేనికి సంబంధించింది, అందులో కవి యొక్క చమత్కారం ఏమిటి, కొత్త ప్రయోగాలు ఎలా చేశారు అనేటటువంటిది సాహిత్యవేత్త దాన్ని వెలికి తీసుకొని వస్తే వారు చెప్తారు. దానికి సంగీతపరమైనటువంటి సొబగులు ఏ విధంగా అద్దారు ఇది చెప్పటం, సంగీత కళాకారుడిగా అక్కడ ఉన్నటువంటి విశిష్ట అతిథిని అడుగుతూ ఉంటారు. గోపికా పూర్ణిమ గారు ఆవిడ ప్రముఖ నేపథ్య గాయని, వారు ఈ కార్యక్రమానికి యాంకర్గా సమన్వయం చేశారన్నమాట. ఇది హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రంలో నేను విశిష్ట అతిథిగా పాల్గొన్నానండి.
అట్లాగే సార్, ఇందాక మన మధ్యలో చిన్నగా అంతరాయం కలిగింది, మన ద్వారం మ్యూజిక్ అకాడమీ గురించి మనం పూర్తిగా చెప్పుకోలేకపోయాం. అవునండి, ద్వారం మ్యూజిక్ అకాడమీని కేవలం ఇక్కడ నా దగ్గర నేర్చుకుంటున్నటువంటి, దేశ విదేశాల్లో నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మాత్రమే కాకుండా బాగా కళ పట్ల అభినివేశం ఉండి నేర్చుకోవాలనేటటువంటి తపన ఉండేటటువంటి, బాగా సాధన చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, వర్ధిష్ణు కళాకారులు, వీరికి ఒక వేదికని ఇవ్వటమే శ్రీద్వారం మ్యూజిక్ అకాడమీ యొక్క ఉద్దేశం. ఇప్పటికీ ప్రతి మాసము కూడా, ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వల్ల అంతరాయం కలిగినప్పటికీ ప్రతి మాసము కూడా రెండవ శనివారం నాడు, సెకండ్ సాటర్డే సాయంత్రం, మాకు ఇక్కడ స్థానికంగా కొన్ని వేదికలు ఉన్నాయి. లలిత పీఠం కావచ్చు, శ్రీకృష్ణ మందిరం కావచ్చు, లేదా పౌర గ్రంథాలయం కావచ్చు. ఈ విధంగా వీటిల్లో కళాకారులకి సంగీత కచేరీలు చేసి పెద్దలైనటువంటి విద్వాంసులని ఆ ప్రోగ్రామ్స్కి ఆహ్వానించి వారి ద్వారా చిరంజీవులకు వారి ఆశీర్వచనాన్ని అందింపజేసేటటువంటి కార్యక్రమం. దాంతోపాటు శ్రీద్వారం మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటటువంటి సంగీత కళా మనోజ్ఞ అనే బిరుదుని కూడా గొప్ప కళాకారులకి, సంగీతానికి తమ యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి గొప్ప గొప్ప సంగీతజ్ఞులకు, సంగీత కళాకారులకు అందించడం చేస్తున్నామండి. చాలా సంతోషం గురువుగారు. చాలా నిజంగా ఏనాటి పూర్వజన్మ సుకృతమో నాకు ఈరోజు మీతో మాట్లాడే అవకాశం దొరికింది. నేను సరే మీతో మాట్లాడేటప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా మా మిత్రులకు కూడా చెప్పలేదండి, నేను ఎంఏ తెలుగు పండితుడు చేసి, అంటే ఇది అప్రస్తుతము, కానీ ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. ఎంఏ తెలుగు పండితుడు చేసినప్పుడు నాయని కిష్కుమారి గారి ద్వారా కొన్ని కవితలు అవి చెప్పినప్పుడు కోకిల అన్న నామధేయం నాకు వారు బహుకరించారండి. వారి నా కలం పేరు కోకిల అండి. అలా ఆ రోజు నేను అనుకున్నాను, అమ్మా ఓ సరస్వతీ మాత నాకు ఇలాంటి గురువునిచ్చావు తల్లి అనుకున్నాను. కానీ మా ఎన్ఆర్ఐ రేడియో అనేటువంటి ఈ విశ్వవిద్యాలయం, నిజంగా మా రేడియో అనేది ఆకాశం అనే ధీటుగా ఉంటుందండి, ఎన్ఆర్ఐ రేడియో అనేటువంటి ఈ విశ్వవిద్యాలయం మీలాంటి వాళ్ళందరినీ పెద్దల్ని కూడా మాకు పరిచయం చేస్తుందండి. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీతోటి పాల్గొనడానికి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి మాకు పెద్దలు ఉన్నారండి, వారి యొక్క సూచన ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, వారి ద్వారా నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి. అలాంటి పెద్దలందరి సూచన వల్ల, సలహాల వల్ల నేను చేస్తున్నాను. ముఖ్యంగా సరే కార్యక్రమం ముగింపులో మీరు ఒక మంగళశాస్త్రం పాడాలని కోరుకుంటున్నాండి, మంగళహారతి. అయ్యా తప్పకుండా అండి. శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, బంగారు బొమ్మ వంటి పడతే నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం. రంగు మీర పీతాంబరము మొల కట్టుకుని చెంగలిచె హరి నీకు శ్రీమంగళం. అరిది పచ్చల వంటి అంగన శిరసు మీద శిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ్వర ఘన సంపద తోడి సిరివరా నీకు నిదే శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. శ్రీమంగళం శ్రీమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే
విధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం 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 హలో ధన్యోత్సవం గురు గారు, చాలా ధన్యోత్సవం అండి, చాలా సంతోషం అండి. ఈ చంద్రకళా సమేత రవికుమారుడు మీకు శిరస సహస్ర నమస్కారాలు తెలియజేస్తుండండి. చాలా సంతోషం గురువు గారు, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన వారు ముఖ్యంగా మా తోటి ఆర్జే సౌజన్య గారు అండి. దానితో పాటుగా మేము ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాని గురించి మంచి చెడు మీరు చూసుకొని మీరు కార్యక్రమం నిర్వహించేటటువంటి చెప్పేటటువంటి మా అధినేతలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న గురువు గారు, మా జన్మ ధన్యమైంది, చాలా సంతోషం. చంద్రశేఖర్ గారు, మీకు, శ్రీమతి సౌజన్య గారికి, ఎన్ఆర్ఐ రేడియో వారికి దయతో అభిమానంగా ఫోన్ చేసి ఆశీర్వదించినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఇంకా చాలా, నిజంగా చెప్పాలంటే చాలా కాల్స్ కట్ అయిపోయినాయి అండి. ఎందుకు అర్థం కాలేదు, ఒకేసారి కాల్స్ రావడం వల్ల కట్ అయిపోయినాయి. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చినాయి, కొన్ని బ్రేక్ అయినాయి, కొంతమంది మ్యూట్లో ఉండి వారు మాట్లాడలేకపోయారు. వారందరికి కూడా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండడం జరుగుండొచ్చు ఒకేసారి కాల్స్ రావడం వల్ల. అందుకోసం అలా వారితో మాట్లాడే అవకాశం మనకు లభించలేదు. ముందు ముందు ఇంకా మీతో మరికొన్నిసార్లు నేను కార్యక్రమాలు నిర్వహిస్తాను, ఆ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను గురువు గారు. తథాస్తు, శుభం అండి. ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు. జై హింద్, జై హింద్ సార్. ఓకే సార్, ఇది అండి విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది మన ప్రవాసాంధ్రలో గుండె చప్పుడు. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ప్రతి శనివారం ఉదయం 11:30 నుండి 12:30 వరకు నా కవితాలోక కార్యక్రమం ప్రసారం అవుతుంది. నేను ఆ కార్యక్రమంలో వాక్యేతగా ఉంటున్నాను, మీ యొక్క రేడియో వాక్యేత రవీందర్. చాలా సంతోషం అండి, గురువారి యొక్క భావాలను మీరు విన్నారు, వారితో కొంతమంది ఆప్తులు వారి యొక్క భావాలను పంచుకున్నారు, వారి యొక్క విషయాలను చెప్పారు. ఏమైనా ఫోన్ కలవడం వాళ్ళు ఫోన్ కలవలేదని వారు ఫోన్ చేసినప్పుడు కలవలేదని బాధపడద్దు. కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఒకేసారి ఫోన్స్ రావటం వల్ల కట్ అయిపోయింది, కొంతమంది మ్యూట్లో ఉండి మాట్లాడలేకపోయారు. మరొకసారి ఆ దేవదేవుడి ఆశీస్సుతోటి, స్వామి గురువుగారి అనుమతితోటి మరి ఇదే విధంగా కార్యక్రమం నిర్వహిస్తాను. ఆ రోజు అందరూ పాల్గొనను.